కల్కి వసూళ్లు చూసి కుళ్ళుకున్న బాలీవుడ్ బ్యాచ్ సడన్ గా 3-2 హిట్ కాగానే రెబల్ స్టార్ నే మించే సినిమా వచ్చిందన్నారు. కాన్లు కపూర్లకే బ్రేక్ వేసిన రెబల్ స్టార్ ని తక్కువ చేసేందుకు అసలు స్టార్లు లేని 3-2 ఈజీగా కల్కి వసూళ్లని దాటేలా ఉందన్నారు. ఒక మూవీ హిట్ అయితేనో భారీ వసూళ్లు వస్తేనో కుళ్ళుకునే పరిస్థితి ప్రభాస్ కి రాలేదు. తనే కాదు తెలుగు ఇండస్ట్రీలో అలాంటి కల్చరే లేదు. కానీ బాలీవుడ్ మాత్రం ఇండియన్ మార్కెట్ మీద తమ గ్రిప్ పోయిందని ఆ కోపాన్ని కామెంట్ల రూపంలో కుళ్ళుకుంటూ వచ్చారు. కట్ చేస్తే 3-2 రేంజ్ ఏంటో తెలింది. అది హిట్ మూవీనే కానీ కల్కీలో సగం స్పీడ్ని అందుకోవడంలో కూడా వెనుకబడింది. దీన్ని బట్టి ఓ తెలుగు హీరో పాన్ ఇండియా కింగ్ అంటుంటే బాలీవుడ్ వాళ్ళకి ఏ రేంజ్లో మండుతుందో తేలిపోయింది. కల్కి 1,195 కోట్లు రాబట్టిన మూవీ, మరో 5 కోట్లు వచ్చుంటే 1,200 కోట్లను రీచ్ అయ్యేది. ఏదేమైనా కల్కితో ఏదో ఒక మూవీని పోల్చి దాని రేంజ్ని తగ్గించాలనో లేదంటే రెబల్ స్టార్ అంత తూపేం కాదు అని బురద చల్లాలనో చాలా రోజులుగా బీట్ డౌన్ బ్యాచ్ తెగి ట్రై చేస్తోంది. లక్కీగా అలాంటి టైంలో స్త్రీ సీక్వెల్ 3-2 వచ్చి హిట్ టాక్తో దూసుకెళ్లడం మొదలైంది. అదే సందనుకునే బీట్ డౌన్ బ్యాచ్ ఈ మూవీకి కల్కి బాహుబలి నుంచి ఓపెనింగ్స్ వచ్చాయని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. విడుదలైన 4 రోజుల్లో 300 కోట్లు అంటే మరో 7 రోజుల్లో కల్కిని మించిపోతుందన్నారు. కానీ ఏమైంది, 3-2 వచ్చి 11 రోజులు దాటింది కానీ వసూళ్లు 395 కోట్ల దగ్గరే ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో వచ్చి 395 కోట్లు రాబట్టడం అంటే బ్లాక్ బస్టరే. కానీ బాలీవుడ్ బ్లాక్ బస్టర్లన్నీ కల్కి రేంజ్ సునామీలు కావు. సో చెరువుని సముద్రాన్ని పోల్చడమే తప్పు. ప్రభాస్కున్న క్రేజ్, మార్కెట్లో మైలేజ్ని రీచ్ అవ్వడం మరో హీరోకి ఇప్పుడప్పుడే అయ్యే పని అయితే కాదు. బన్నీ, చరణ్, తారక్కి రేంజ్ ఉన్నా పాన్ ఇండియా హిట్లు పడ్డా కనీసం 5-6 పాన్ ఇండియా హిట్లు వస్తేనే రెబల్ రేంజ్కి చేరుకునే ఛాన్స్ ఉంది. అందుకు టైం పడుతుంది కూడా. సరే, తెలుగు హీరోల మధ్య సోదరభావం ఎక్కువ కాబట్టి అంతా పాజిటివ్గానే తీసుకుంటారు. టాలెంట్ కూడా ఎక్కువే అని పాన్ ఇండియా హిట్లు ప్రూవ్ చేస్తున్నాయి కాబట్టి మరో ప్రభాస్ అనిపించుకునే ఛాన్స్ ఉంది. కానీ హిందీ హీరోలే అడ్రస్ లేకుండా పోయారు. పాన్ ఇండియా మార్కెట్ మీద తెలుగు హీరోల డామినేషన్, అంటే ముఖ్యంగా ప్రభాస్ డామినేషన్, వాళ్ళంతా తట్టుకోలేకపోతున్నారు. హర్షద్వార్సి జోకర్ కామెంట్లు, బాలీవుడ్ బ్యాచ్లో కల్కి వసూళ్ళ మీద కుళ్ళు కామెంట్లు, ఇవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళ అసూయను బయటపెడుతున్నాయి. 3-2 వసూళ్ల వెనక మతలబు, సడన్గా ఆగిన వసూళ్ల జోరు చూస్తే కల్కిని టచ్ చేయడం బీట్ డౌన్ బ్యాచ్కి అంత ఈజీ కాదని తేలిపోతోంది.